హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సూర్యకాంతం వంటిల్లు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో పాతకాలంలో అమ్మమ్మలు చేసే సున్నుండలు చూపించబోతున్నానండి. ఈ సున్నుండలు చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చిన్నప్పుడు ఎక్కువగా అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టేవారనమాట. ఇప్పుడైతే ఎవరు సున్నుండలు అంతగా చేసుకుంటలేదండి. కానీ ఈరోజు నేను చెప్పే పద్ధతిలో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. మా అమ్మమ్మగారు అయితే చిన్నప్పుడు పెద్ద పెద్ద సున్నుండలు చేసి పెట్టేవారండి, నాకు ఇప్పటికే గుర్తుంది. అంతే ఈజీగా, అంతే సింపుల్గా ఈరోజు మీకైతే సున్నుండలు చూపించబోతున్నాను. ఈ సున్నుండలు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి 2 కప్పుల సాయి గుళ్ళు తీసుకున్నానండి. సాయి మినపప్పు అంటారు కదా, గుళ్ళు కింద ఉంటుంది కదా, మనం గుళ్ళే తీసుకోవాలన్నమాట. సాయి గుళ్ళు 2 కప్పులు తీసుకున్నాను. ఈ 2 కప్పులు మీకు గ్రామ్స్లో చెప్పాలంటే 500 గ్రాములండి. 1/2 కేజీ సాయి గుళ్ళు అయితే తీసుకున్నాను. తక్కువ ఉన్నదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తక్కువది మనం తిరగల్లో వేయలేం కాబట్టి నీళ్ళ సాయి మినపప్పే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ 1/2 కేజీ సాయి మినపప్పును కూడా 1/4 గంట సేపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి సువాసన వచ్చేంత వరకు, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా నాకైతే 1/4 గంటకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది, అలాగే మంచి సువాసన కూడా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందామండి. ఇలా మొత్తం మిక్సీ జార్లో తీసుకుని ఇప్పుడు నేను ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి. లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా సున్నుండల పిండిని మెత్తగా ఆడుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కానీ బాగా మెత్తగా ఆడుకున్న తర్వాత లైట్ బరక అనేది మాత్రం ఉంటుందండి, అది మాత్రం అలా ఉంచుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇలా మెత్తగా పౌడర్ కింద చేస్తానన్నమాట. మనకి మినపగుళ్ళు కదండి, అంత మెత్తగా అయితే అవ్వదు, లైట్ బరక అనేది ఉంటుంది. అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మినపపిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము. ఈ బెల్లం ఏంటంటే మనం 500 గ్రాముల మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 400 గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి. కరెక్ట్గా తీపి సరిపోతుంది. మీకు కప్పులో చెప్పాలంటే 2 కప్పులు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. గ్రామ్స్లో చెప్పాను, అలాగే కప్పుల్లో కూడా చెప్పాను మీకు. 2 కప్పుల మినపగుళ్ళకి 1/2 కప్ బెల్లం, 500 గ్రాముల మినపగుళ్ళకి 400 గ్రాముల బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా ఇప్పుడు ఈ మినపపిండిలోని బెల్లం కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మిక్సీ చేసుకున్నప్పుడు ముద్ద కింద అవ్వకుండా ఉంటుందండి. అందుకని చెప్పి ముందు ఒకసారి బౌల్లోకి మినపపిండిని బెల్లాన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు నెక్స్ట్ సగం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మొత్తం ఒకేసారి మిక్సీ చేసుకునే కన్నా సగం ఒకసారి చేసుకుని తర్వాత 2వసారి వేసుకుందామండి. ఇలా నేను మినపపిండిని బెల్లాన్ని కలుపుకున్న దాన్ని మరొకసారి అయితే గ్రైండ్ చేస్తే మనకి చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడలాడుతూ పిండి అనేది వచ్చిందో. ఇలా మనకి పర్ఫెక్ట్గా పిండి ఇలా పొడి పొడిగా వస్తున్నట్టయితే మనం కొలత అనేది సరిపోతున్నట్టండి. బెల్లం అలాగే మినపప్పు కూడా కొలత సరిపోయినట్టు మీకు ముద్దగా వచ్చేసినట్లయితే అయితే బెల్లం ఎక్కువైపోయినట్టండి. మరీ పొడి లేకుండా మరీ పొడిగా వచ్చినట్లయితే బెల్లం సరిపోయినట్టు. ఇప్పుడు ఇలా నేను ఇలా తీసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా సున్నుండల పిండిని ఒక బౌల్లోకి తీసుకుని బాగా హీట్ చేసిన ఈ నెయ్యిని కూడా వేసుకుందామండి. అంతా ఒకేసారి వేసుకోకుండా 1-2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకుంటూ చేసుకుందామండి. ఒకేసారి నెయ్యి వేసేసుకుంటే మినపిండి అనేది నెయ్యి పీల్ చేసుకుని ఉండవకుండా ఉంటుందండి. అందుకని చెప్పి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ 3-4 ఉండలు చేసిన తర్వాత మిగిలిన పిండిలో మళ్ళీ నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా నేను వేడి చేసి నెయ్యి వేసుకుంటే మనకి బెల్లం కరిగి ఉండలు అనేవి బాగా వస్తాయండి. అందుకని చెప్పి నేను వేడి నెయ్యిని వేసాను. వేసిన తర్వాత చక్కగా ఇలా 3-4 లడ్డూలు చేసుకుంటున్నానండి సున్నుండలు. తర్వాత మిగిలిన పిండిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ మన లడ్డు అయ్యేంత వరకు కలుపుకుందామండి. చూసారు కదా ఈ విధంగా నేను సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సరిపోనప్పుడు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవచ్చు. వేడి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. మీకు చెప్పినట్లుగా బెల్లం అనేది కరెక్ట్గా చూసుకోవచ్చు, లేకపోతే పిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా కొంచెం మనం తీపి అనేది చూసుకుంటే మీకు తెలిసిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ సున్నుండల్ని 1 లీటర్ డబ్బాలో బయటనే నిల్వ ఉంచుకోవచ్చు అండి. 4 రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. పాతకాలంలో సాయి గుళ్ళు కన్నా తక్కువ ఉన్న మినపప్పుతో చేసేవారండి. కానీ అది తిరగల్లో వేసి అది జల్లించి మళ్ళీ
పౌడర్ చేసి చేసేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు కాబట్టి నేనైతే తక్కువ ఉన్న మినపప్పుతో కాకుండా ఇలా సాయి మినపప్పుతో అయితే చూపించానండి. ఇది కూడా మనకు సేమ్ టేస్ట్ వస్తుంది. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారో అలానే మీకు చూపించానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ వయసు వారికి అయినా పెట్టచ్చండి. ఎందుకంటే ఇందులో మనం సాయి మినపప్పు, బెల్లం, నెయ్యి వాడాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మనం పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళని గుర్తు చేసినట్లయితే ఉంటుందన్నమాట. ఈ టేస్ట్ అయినా సింపుల్ అయినా ఈ సున్నుండల్ని ఈ పొంగల్కి మీరు కూడా రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.